హైదరాబాద్లో అక్రమ కట్టడాల మీద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ గంటల వ్యవధిలోనే నీలమట్టం చేశారు. నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్పై కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. నిజానికి ఈ కన్వెన్షన్ హాల్ నిర్మాణంపై గతంలోనూ చాలా ఫిర్యాదులు వచ్చాయి, కానీ ఈసారి వచ్చిన ఫిర్యాదుల్ని హైడ్రా సీరియస్గా తీసుకుంది. వెంటనే విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామున పూర్తిగా నీలమట్టం చేశారు. హీరో నాగార్జున నల్ల ప్రీతం రెడ్డితో కలిసి హైదరాబాద్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్కన్వెన్షన్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ ఉంది. ఇందులో 1.12 ఎకరాలు FTL పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైదరాబాద్లో 1979 నుంచి 2023 వరకు నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు అందజేసింది. వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడా జలిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్కన్వెన్షన్పై చర్యలకు దిగింది.